లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయిగా సాగిపోతున్న మీ లైఫ్ కష్టాల పాలవుతుంది. ఏంటి బెదిరిస్తున్నారా? మీకు అలా అనిపించిందా? అయితే ఉండొచ్చు. ఇందాకే మీ అమ్మాయి చదువుతున్న కాలేజీని వీడికి చూపించాను, దానికి ముందే మీ అబ్బాయి చదువుతున్న కాన్వెంట్ని వాడికి చూపించాను. మీరు నన్ను బెదిరించి నా చేత తప్పు చేయించాలని చూస్తున్నారు. ఏం చేయమంటారు డాక్టర్ గారు? ప్రాణం మీదకొచ్చాక దాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేయాలిగా. పాపపుణ్యాలు చూసుకుంటూ కూర్చుంటే ఎలా? మీరు నన్ను ఎంత బెదిరించినా అలాంటి పాపపు పని నేను చేయను. ప్రాణం పోయినా నా వృత్తికి నేను ద్రోహం చేయను. అయితే మీ అమ్మాయికి అబ్బాయికి ద్రోహం చేస్తాను.
వద్దు వద్దు, నా పిల్లల్ని ఏమీ చేయొద్దు. అయితే నేను చెప్పినట్టుగా చేసేయండి. అప్పుడు నేను సేఫ్, మీరు సేఫ్, మీ పిల్లలు సేఫ్, అందరూ సేఫ్. అది నా వల్ల కాదు. దయచేసి నా వృత్తి ధర్మానికి అడ్డు రాకండి. మిమ్మల్ని ధర్మానికి ఎవరు చేయమన్నారు డాక్టర్? మీకు ముట్టాల్సింది మీకు ముడుతుంది. నేను డబ్బు కమ్ముడిపోయే మనిషిని కాదని ముందు మీరు తెలుసుకుంటే మంచిది. ముందు ఆ డబ్బు అక్కడి నుంచి తీసేయండి. వేసింది తీయడం బాగోదు. బరువు చాలినట్లేదు, ఇంకొంచెం వేస్తాను. చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? డబ్బు తీసుకుని వెళ్తారా లేదా? వెళ్తాం. ఎక్కడికో తెలుసా? వీడు నేరుగా మీ అమ్మాయి చదివే కాలేజ్కి వెళ్తాడు, వాడు నేరుగా మీ అబ్బాయి చదివే కాన్వెంట్కి వెళ్తాడు. నా కుటుంబానికి ఏమన్నా హాని జరిగితే నేను ఊరుకోను. అయితే ఈ డబ్బు తీసుకుని నేను చెప్పినట్టు చెయ్యి. నేను ఈ కేసు నుంచి బయటపడితే నీకింతకింత ముట్ట చెప్తాను. చెప్పు, డబ్బు తీసుకుని మీరు మీ కుటుంబాన్ని కాపాడుకుంటారా, లేకపోతే మీ నీతికి మీ అమ్మాయిని, మీ నిజాయితీకి మీ అబ్బాయిని బలిస్తారా? ఆలోచించుకోండి. మీకు 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తున్నాను. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇదే మీ ఇంటి నంబరా? లేదు, నేను డబ్బు తీసుకుంటాను. గుడ్, మంచి ఫాదర్ అనిపించుకున్నారు. రే, మీకు అప్పగించిన డ్యూటీలు క్యాన్సిల్ రా. పాపం డాక్టర్ గారు చాలా మంచివారు. వెళ్ళొస్తాను డాక్టర్. నేను చెప్పినట్టుగా రిపోర్ట్ మార్చి రాసి కోర్టుకు తీసుకురండి. అక్కడ కలుద్దాం. ఓకే. పోయిన వాయిదాలో మన లాయర్ ఎట్టా వాదించాడో చూసినావు కదా మావా. ఆ భవానీదేవి ఎన్ని తప్పుడు సాక్ష్యాలు తీసుకొచ్చినా తేలిక తిప్పి కొట్టేశాడు. ఇయ్యాల కూడా అదే జరుగుద్దే. ఆ డాక్టర్ సాక్ష్యం కూడా నిలవదు. నువ్వు దైన్యంగా ఉండమ్మా, మనకంతా మంచి జరుగుద్ది. అది నాకెప్పుడో తెలుసు నాన్నా. బావ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. బావ మీద పడ్డ నిందలన్నీ తూతిపించేలా ఎగిరిపోతాయి. వదండి సార్. వస్తాను. రండి, వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు భయపడక, అంతా మంచి జరుగుతుంది. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్తో పాటు అతని సిబ్బంది మీద కూడా నిందలు మోపి తప్పుడు సాక్ష్యాలు సృష్టించి
కేసులు అనేక నాటకీయమైన మలుపులు తిప్పారు లాయర్ భవానీదేవి గారు. కానీ ఎంత అరిచి గీపెట్టుకున్నా అబద్ధాలు నిజాలు కాదలవు యువర్ ఆనర్. అది ఈరోజు న్యాయస్థానంలో మరోసారి రుజువు కాబోతోంది. నా క్లయింట్ మీద చేసిన వైద్య పరీక్షల తాలూకు రిపోర్టు ఆ సంబంధిత వ్యక్తి ద్వారా ఇంకాసేపట్లో మన ముందుకు రాబోతోంది. దాంతో నా క్లయింట్ మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలన్నీ సత్యదూరమని తేలబోతోంది. అందుకు అనుమతించవలసిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. పర్మిషన్ గ్రాంటెడ్. సాక్షిని ప్రవేశపెట్టండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. డాక్టర్ భాస్కర్ రావు గారు, తన జీవితాన్ని వైద్య వృత్తికి అంకితం చేసి ప్రజాసేవలో పరమార్థాన్ని పొందుతున్న ఓ ధన్యజీవి. నిజానికి ఆయనకున్న క్వాలిఫికేషన్స్ బట్టి, నైపుణ్యాన్ని బట్టి ఆయన ఏ అమెరికాలోనో లండన్లోనో సెటిల్ అయి లక్షలు కోట్లు గడించి ఉండవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. తను పుట్టిన గంటకే తన సేవలు అంకితం చేయాలనుకున్నారు, అలాగే చేస్తున్నారు కూడా. ఇటువంటి మహోన్నతమైన వ్యక్తి ఈ కేసులో ఒక కీలక సాక్షి కావడం న్యాయానికి న్యాయం చేయడమే అవుతుందని కోర్టు వారికి సవినయంగా విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్. ఈయన చెప్పబోయే సాక్ష్యాన్ని బట్టి ఈ కేసు వెనుక ఉన్న నిజానిజాలన్నీ తేటతెల్లం కాబోతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు యువర్ ఆనర్. డాక్టర్ గారు, ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న ఈ నలుగురికి వైద్య పరీక్షలు చేసింది మీరే కదా? అవును. అయితే ఆ రిపోర్ట్లో ఏముందో కోర్టు వారికి నిర్భయంగా చెప్పండి యువర్ ఆనర్. నిర్భయంగా అని ఎందుకు అన్నాను అంటే, ఈ కేసును ఎలాగైనా గెలవాలని కంకణం కట్టుకున్నారు లాయర్ భవానీదేవి గారు. అందుకని ముఖ్య సాక్షిని తన వైపు తిప్పుకోవడానికి శతవిధాలా ప్రయత్నించుంటారన్న నమ్మకం. అటువంటిది ఏదైనా జరిగిందా డాక్టర్ గారు? నేను అలాంటి ఒత్తిళ్లకు లొంగే మనిషిని కాను. యువర్ ఆనర్, మీ అనుమతితో డాక్టర్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. సాక్షిని మీరు విచారించవచ్చు. థ్యాంక్ యూ. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం సూటిగా చెప్పండి. ఈ కేసుకి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ తయారు చేయడంలో మీ మీద ఎవరైనా ఒత్తిడి తీసుకొచ్చారా? లేదు. మిమ్మల్ని ప్రలోభపెట్టాలని గాని భయపెట్టాలని గాని ఎవరైనా ప్రయత్నించారా? లేదు. మీకు గాని మీ కుటుంబ సభ్యులకు గాని ఎవరి మూలంగానైనా హాని కలిగే ప్రమాదం ఉందని మీరు భావిస్తున్నారా? లేదు. నేనడిగే ప్రతి ప్రశ్నకి మీరు లేదనే సమాధానం చెప్తున్నారు? మీ ప్రశ్నను బట్టి నా సమాధానం ఉంటుంది. జరగని వాటి గురించి మీరు అడుగుతూ ఉంటే నేను లేదు అనకుండా ఇంకేమంటాను? సరే, మీ వృత్తి పట్ల మీకు చాలా గౌరవం అనుకుంటాను. అవును. ఇప్పటికైనా మీ సమాధానం మారినందుకు సంతోషం. మీరు డబ్బు సంపాదన కోసం కాకుండా ప్రజాసేవ చేయడానికే ఈ వైద్య వృత్తిలో కొనసాగుతున్నారని విన్నాను. అవును. ఈ కేసులో ముద్దాయిలుగా పేర్కొన్నబడ్డ వేళకి వైద్య పరీక్షలు జరిపించింది మీరే అనుకుంటాను? అవును. మీరు జరిపిన ఆ పరీక్షలో దోషులు వీరే అని తేలిందనుకుంటాను? అవును. నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. ఇందాక వీళ్ళు కాదు అన్న మీరు ఇప్పుడు అలవోకగా అవును అనేశారు. మీకే తెలియకుండా మీ నోటి వెంట నిజం బయటకొచ్చేసింది కదూ. నో యువర్ ఆనర్. లాయర్ భవానీదేవి గారు సాక్షిని తెగమక పెట్టి తనకు అనువైన రీతిలో సమాధానాలు రాబట్టుకుంటున్నారు. నిజానికి డాక్టర్ గారు చెప్పిందంటూ నిజం లేదు. మరి అబద్ధమా? ఇదే డాక్టర్ గారి గురించి మీరిందాక పెద్ద పెద్ద మాటలతో పొగిడారు. ఆయన్ని ధన్యజీవి, పుణ్యజీవి అని ఆకాశానికెత్తేశారు. మరి ఆయన చెప్పిన సాక్ష్యాన్ని
మీరెందుకు అంగీకరించడం లేదు? అది ఆయనంతట ఆయనగా చెప్పలేదు. మీరు బలవంతంగా చెప్పించారు. కావాలంటే ఆయన ప్రిపేర్ చేసిన రిపోర్ట్ని కోర్టు వారికి సమర్పించమని చెప్పండి. అది ఇందుకు విరుద్ధంగా ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ నమ్మకాన్ని ఇప్పుడే పరీక్షించుకుందాం. ఓకే డాక్టర్ గారు, మీరు తయారు చేసిన మెడికల్ రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేయగలరా? ఆ రిపోర్ట్స్ ని నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. చూసారా, యువర్ ఆనర్, ఆ రిపోర్ట్స్ లాయర్ గారి నమ్మకాన్ని వమ్ము చేశాయి. బాధితురాలి మీద అత్యాచారం జరిపింది ఈ ముద్దాయిలే అని అవి స్పష్టంగా చెప్తున్నాయి. కాబట్టి ఈ కేసు వెనక ఉన్న నిజానిజాలన్నీ న్యాయస్థానం ముందు పూర్తిగా వెల్లడైనట్టు నేను భావిస్తున్నాను. డాక్టర్ గారు, మీరింకేమైనా చెప్పదలిచారా? అవును, నేను చిత్తశుద్ధితో ప్రిపేర్ చేసిన ఆ రిపోర్టు మూలంగా నా కుటుంబానికి హాని కలిగే ప్రమాదం ఉంది. ఎలాగంటే, వాస్తవాలను మరుగుపరచి తమకు అనుకూలంగా రిపోర్టు రాయమని ముద్దాయిల్లో ఒకరైన ఆ వ్యక్తి మా హాస్పిటల్కు వచ్చి నన్ను బెదిరించాడు. తను చెప్పినట్టుగా వినకపోతే నా కుటుంబానికి హాని కలగజేస్తానన్నాడు. అయినా నేను నా మనస్సాక్షికి అనుగుణంగా వెళ్ళి వాస్తవాల్ని మీ ముందుంచాను. నేను చెప్పదలుచుకుంది ఇంతే. విన్నారుగా యువర్ ఆనర్, తను చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం ముద్దాయి ఎన్ని ఘోరాలకి పాల్పడ్డారో చూడండి. ఒకప్పుడు ఎవర్నో తీసుకొచ్చి దోషులు వీళ్లే అని కోర్టుని మోసగించే ప్రయత్నం చేశారు. అది చెల్లకపోవడంతో జరిగిన సంఘటనని కళ్లారా చూసిన ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి రాజన్నని కోర్టుకి రానివ్వకుండా కిడ్నాప్ చేశారు. అక్కడా తన పాచిక పారకపోవడంతో అతి కీలకమైన సాక్షి అయిన ఈ డాక్టర్ గారిని బెదిరించి లొంగదీసుకోవాలని చూశారు. ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు పాపం. యువర్ ఆనర్, ఈ సమాజానికి రక్షణ కల్పించాల్సిన ఓ బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంటూ అభం శుభం తెలియని ఓ ఆడపిల్ల మీద ఇంతటి అకృత్యానికి పాలుపడ్డ ఈ నలుగురికి ఏ శిక్ష విధించమని అడగాలో నాకే తెలియడం లేదు యువర్ ఆనర్. ఇదే నేరాన్ని ఓ సామాన్యుడు చేస్తే వాడికి విధించే శిక్ష కన్నా 100 రెట్లు కఠినమైన శిక్ష విధించినా చాలదేమో అని నాకనిపిస్తోంది యువర్ ఆనర్. కాబట్టి ఓ ఆడపిల్ల జీవితాన్ని అమానుషంగా కాలరాచిన ఈ నరరూప రాక్షసులకి కఠినాతి కఠినమైన శిక్ష విధించాల్సిందిగా తమని వేడుకుంటున్నాను యువర్ ఆనర్. లేకుంటే ఈ సమాజానికి న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం సన్నగిల్లిపోయే ప్రమాదం ఉంది. ఇటువంటి నేరాలు ఇక ఎన్నడూ జరగకుండా ఇలాంటి నీచ మనస్తత్వం ఉన్న వాళ్లకి కనువిప్పు కలిగేలా, వాళ్ల మనసుల్లో భయం పుట్టేలా మీ తీర్పు ఉండాలని నేను ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
ఈ కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తిగా తీర్పును ప్రకటించే ముందు నేను కొన్ని విషయాలు చెప్పదలిచాను. మన సమాజంలో రోజు రోజుకి నేర ప్రవృత్తి పెరిగిపోతుందని, మనిషి క్రూర మృగాల కన్నా క్రూరంగా తయారవుతున్నాడని ఎందరో సామాజికవేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఈ కేసు వాళ్ళ ఆవేదనకి ఓ నిలువెత్తు సాక్ష్యంలా మన ముందు నిలిచింది. సౌమ్య అనబడే ఈ అభాగ్యురాలు తనకే తెలియకుండా నలుగురు కామాంధుల చేతుల్లో జీవితాన్ని కోల్పోయి న్యాయం కోసం ఈ న్యాయస్థానానికి వచ్చినప్పుడు ఉలికిపాటుకు గురయ్యింది. ఆ తర్వాత ఈ కేసు అడుగడుగునా ఎన్నో మలుపులు తిరుగుతూ చివరికి ఈ దశకు చేరుకుంది. శాంతిభద్రతల్ని కాపాడుతూ సమాజానికి రక్షణ కల్పించాల్సిన వీళ్లే ఈ దురాగతానికి పాల్పడడం సహించరాని నేరం. అటువంటి ఘోరమైన నేరానికి పాల్పడ్డ ఈ ముద్దాయిలకి ఎంత కఠినమైన శిక్ష విధించినా అది చాలదేమో అన్న లాయర్ భవానీదేవి గారి అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ ముద్దాయిలు ఒక్కొక్కరికి కఠిన యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తున్నాను. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సినంత హేయమైన నేరానికి పాల్పడ్డ ఈ దోషులు రేపు మరో కోర్టుకు వెళ్ళి శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం మన న్యాయ వ్యవస్థ కల్పించడం పట్ల ఆవేదన చెందుతూ ఈ తీర్పును ప్రకటిస్తున్నాను. ఈ కేసులో ఎంతో నేర్పుగా వ్యవహరించి బలమైన సాక్ష్యాధారాలను సేకరించి దోషులకు శిక్ష పడేలా చేయగలిగిన లాయర్ భవానీదేవి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.